హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ రాయలసీమ స్పెషల్ తోటకూర మామిడికాయ పుల్లగూర. ఈ తోటకూర పుల్లగూరలో మామిడికాయ కూడా వేయడంతో పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీ ఉంటుంది. అది కాకుండా తోటకూర హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట ఒక తోటకూర కట్టని బాగా కడిగి ఒలిచి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ తరుగు, 8 పచ్చిమిర్చి తరుగు, 2 టమాటో తరుగు, 1/2 మామిడి తరుగు తరిగి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఆనియన్ తరుగు, 8 పచ్చిమిర్చి తరుగు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేపుకోవాలి. తర్వాత 2 టమాటో తరుగు వేసుకొని మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని అర కప్పు మామిడికాయ తరుగు, తరిగి పక్కనుంచుకున్న తోటకూర తరుగు వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లో. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 300 ml వాటర్ పోసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ, గుర్తుపెట్టుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించాలి. తర్వాత మూత తీసుకొని నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు బాగా కలుపుకొని మొత్తం నీళ్ళు ఇంకిపోయాక పించ్ ఆఫ్ చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పప్పు చెట్టి తీసుకొని అందులో వేసుకొని పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో పప్పు చెట్టి లేని వాళ్ళు మిక్సర్ గ్రైండర్లో వేసుకొని 1 రౌండ్ గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని 100 ml వాటర్ పోసుకొని పక్కన ఉంచుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఆనియన్ దంచుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసుకొని ఆవాలు చిట్లే వరకు అలాగే ఉంచుకొని దంచి ఉంచుకున్న వెల్లుల్లి ఆనియన్ తరుగు వేసుకొని 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేపుకొని పుల్లగూరలో తాలింపు వేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ తోటకూర మామిడికాయ పుల్లగూర రెడీ. అన్నం వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఈ తోటకూర పుల్లగూర వేసుకొని సైడ్ డిష్గా వంకాయ ఫ్రై ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ రోజు లంచ్. వంకాయ ఫ్రై మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.